కలవరమైనా కలతలు ఉన్నా కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి దేవుని తేజస్సు నిలిచే స్థలమిది దిగించు ఆశ్రయపురమిది దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడే వరమైనా కలతలు ఉన్నా కలవరమైనా కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రండి వందనీయుడేసుని చేరండి పరిశుద్ధమైనటువంటి దీవల పూజలో యుగ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మరణించినటువంటి ఫిలమినా రాజ్ లూర్దు మేరీ జోసెఫ్ ఆత్మలకు నిత విశ్రాంతి దయచేయమని పూజ కోరువారు జ్యోతి ప్రసాద్ రాజ్ మేరీ మరి కుటుంబ సభ్యులు ముఖ్య తలంపులను ముఖ్యంగా ఉద్యోగ విషయమై మరియు సొంత గృహాన్ని నిర్మించుకోవడానికి దేవునికి ఆశీర్వాదాలు కోరుతూ దివ్యాను దేవుడు దీవించాలని పూజ కోరువారు పుష్ప దేవుడు చేసినటువంటి మీరులకు కృతజ్ఞతగాను పూజ కోరువారు విజయ్ మాధవి ఆద్య ఆశిష్ దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను పూజ కోరు వాటి సుజాత మరి కుటుంబ సభ్యులు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా పూజ కోరు వారు మార్గరెట్ మీరు మరి కుటుంబ సభ్యులు ఈ యొక్క తలంపులతో సహా అనేక తలంపులను మరి సంఘ తలంపులను ప్రభు పాదాలతో సమర్పించి ఈ యొక్క దీపల పూజలో భక్తిపూర్వకంగా ప్రార్థించుదాము. ప్రభు నీవు నా మర విందువు కనుక నేను మీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవి ఎక్కి నా పలుకులు ఆలింపుము, నన్ను నీ కంటి పాప వలె కాపాడుము, నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనుందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ 29వ సామాన్య ఆధ్వారంలోనికి అడుగెడుతూ ఉంది. అదేవిధంగా తల్లి శ్రీసభ ఈనాడు వేదవ్యాపిక ఆదివారాన్ని కూడా కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-20 వచనం మనం చూసినట్లయితే, తన యొక్క శిష్యులను ఆశీర్వదించి, ఇదిగో ప్రపంచమంతటా మీరు వెళ్ళి నా నామమున పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరినీ నా శిష్యులుగా చేయుము అని వారికి శక్తినిచ్చి తన యొక్క దైవరాజ్యాన్ని స్థాపించాలని పంపుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 94 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి యొక్క వేదవ్యాపక ఆదివారాన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క అక్టోబర్ మాసంలో కొనియాడుతూ ముఖ్యంగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యాన్ని దేవుని ప్రేమను యొక్క లోకంలో చాటి చెబుతూ ఉన్నాం. కాబట్టి మన బాధ్యత ప్రకారము
దేవుని యొక్క రాజ్యాన్ని లోకంలో స్థాపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మరి దేవునికి ప్రేమల శిష్యులుగా జీవిస్తున్నామా అనేది ఈనాడు మనమందరం కూడా పరిశీలించుకోవాలి. ఒకవేళ దేవుని శిష్యులుగా జీవించక, దేవుని చిత్తాన్ని నిర్వర్తించక, దేవుని ప్రణాళిక నిర్వర్తించక మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంటే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుతున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. లోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికి దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోక దేవా ప్రియతమ తండ్రి జనితైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా ఓ పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించేము, పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి, దివ్య శాంతి కృప కలగాలి. తండ్రి కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల, తండ్రి కుమారా దయచూపు బలి అయిన ఓ గొర్రె పిల్ల, తండ్రి కుడి పక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి,
దివ్య శాంతి కృప కలగాలి పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొను మాయి స్తుతి గీతములు పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి దివ్య శాంతి కృప కలగాలి ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృపచూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు కొరేషును అభిషిక్తుని గావించెను, జాతులను జయించుటకు అతనిని నియమించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 45:1-4 నుంచి 6 వరకు. సహోదరులారా, ప్రభువు కొరేషును అభిషిక్తుని గావించెను, జాతులను జయించుటకు రాజుల అధికారమును అడ్డగించుటకు అతనిని నియమించెను. ప్రభువు అతనికి నగర ద్వారములు తెరుచును. అట్టి కొరేషుతో ప్రభువు ఇట్లు నుడివెను, నా సేవకుడైన యాకోబుకును నేనెన్నుకొనిన ఇజ్రాయేలుకును తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని నీవు నన్నెరుగకున్నను నేను నిన్ను గనుని చేసెదను. నేను ప్రభువును, నాకు సాటివాడు లేడు, నేను తప్ప వేరొక వేల్పు లేడు. నన్ను గూర్చి నీవు తెలియకున్నను నేను నిన్ను బలాఢ్యుణ్ణి చేయుదును. దీని వలన తూర్పు నుండి పడమటి వరకు గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకొందురు. నేను ప్రభువును, వేరొక దైవము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను అర్పితివి.
యెహోషువా ప్రార్థించగా సూర్య చంద్రుల నా పితివీ యెహోవాని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవాని నామము రెండవ పఠనము మీ విశ్వాసము మీ ప్రేమను మీ నిరీక్షణను మేము స్మరింతుము మీ విశ్వాసము మీ ప్రేమను మీ నిరీక్షణకును మేము స్మరింతుము పునీత పౌలు తెస్సలోనికి ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5వ వచనం వరకు సహోదరులారా తండ్రి అగు దేవుని అందును ప్రభు అగు యేసుక్రీస్తునందును తెస్సలోనిక దైవ సంఘ ప్రజలకు పౌలు సిలాసు తిమోతిలు రాయినది మీకు కృపయు శాంతియు కలుగునుగాక మీ అందరి కొరకును మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్కొందుము మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినదియు మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనర్చునట్లు చేసినదియు మన యేసుక్రీస్తు ప్రభునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది మన దేవుడును తండ్రియగు వాని ఎదుట మేము స్మరింతుము సోదరులారా దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తనవారిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను ఏలయనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితివి మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు ఉంటిమో మీకు ఎరుకయే కదా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనం స్తుతి స్తోత్రములు అల్లెలూయా వందన గీతము అల్లెలూయా స్తుతి స్తోత్రములు అల్లెలూయా వందన గీతము అల్లెలూయా మెరుపుల వోలే ఉరుముల వోలే స్తుతి స్తోత్రములు అల్లెలూయా మెరుపుల వోలే ఉరుముల వోలే స్తుతి గీతములు అల్లెలూయా స్తుతి స్తోత్రములు అల్లెలూయా వందన గీతము అల్లెలూయా
ఆయన గీతము హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. ఉన్నతమత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమా కలుగును గాక. అత్తయ్య గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 నుండి 21 వరకు. పరిసయ్యులు అంతటా వెలుపలికి వెళ్ళి యేసును మాటల్లో చిక్కించుకొనవలనని సమాలోచనము చేసి హెరోదియులతో తమ శిష్యులను కొందరును ఆయన వద్దకు పంపిరి. వారు వెళ్ళి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు, ఎవరికి భయపడవు, మొహమాటము లేనివాడవు, చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయం ఏమి అని అడిగిరి. యేసు వారి దురాలోచనను గుర్తించి, వంచకులారా, నన్ను ఎలా పరీక్షించుచున్నారు, సుంకము చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారొక దినారమును ఆయనకు అందించిరి. ఆయన వారిని, ఈ రూపనామధేయములు ఎవరివి అని ప్రశ్నింపగా, చక్రవర్తివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. మంచిది, చక్రవర్తివి చక్రవర్తికి, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను ప్రారంభంలో చెప్పిన విధంగా ఈనాడు తల్లి శ్రీసభ వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క వేదవ్యాపిక ఆదివారాన్ని పయస్ పాపు గారు, పయస్ 11వ పాపు గారు స్థాపించి ఉన్నారు. 94 సంవత్సరాల క్రితం ఈ యొక్క వేదవ్యాపిక ఆదివారాన్ని స్థాపించి ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వేదవ్యాపిక ఆదివారం రోజున మనమందరము కూడా దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన జీవితముతో సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని మన ప్రార్థనలో గుర్తుకు తెచ్చుకొని వారికి శక్తిని బలాన్ని దయచేసి దేవుని యొక్క రాజ్యాన్ని యొక్క లోకంలో స్థాపించడానికి చాలా అవసరమని మన పాపు గారు, పయస్ 11వ పాపు గారు ఈ యొక్క ఆదివారాన్ని స్థాపించి ఉన్నాడు. అందుకే అక్టోబర్ మాసములో మరే తల్లిని స్మరించుకుంటాం. అటు తర్వాత ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయాలని తల్లి శ్రీసభ మనకు ఆహ్వానమిచ్చి ఉంది. అవును, క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వేదవాపక ఆదివారం రోజు మరి ఈరోజు మన జీవితములో గుర్తించవలసినటువంటి ప్రాముఖ్యతమైనటువంటి విషయాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఈనాడు ప్రతి ఒక్కరము కూడా సువార్తను బోధించాలి, ప్రతి ఒక్కరము కూడా సువార్తను బోధించడంలో మన జీవితంలో ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా సువార్త ప్రచారంలో మన బాధ్యత ఏమిటి, మరి యొక్క సువార్త ప్రచారంలో మనము ఏ విధంగా ప్రభువుకు శిష్యులుగా ఉంటూ ఉన్నాం, మరియు ప్రభు రాజ్యాన్ని యొక్క లోకంలో స్థాపిస్తున్నామనేది ఈనాడు మనము ప్రశ్నించుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకొని మన జీవిత విధానాన్ని మార్చుకొని ఆ యొక్క ప్రభు మార్గంలో నడవాలని మనకు తెలియపరుస్తూ ఉంది. కావున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పోపు బెనడిక్ట్ 16 ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటి,
సువార్తను ప్రకటించడం. అదేవిధంగా ప్రత్యేకంగా ఎన్నుకొండబడ్డటువంటి వారి జీవితంలో మనము తోరుగా నిలబడాలని. అందుకే మనం వింటూ ఉన్నాము, గురువులుగా తయారు చేయడానికి, గురువులుగా యొక్క లోకంలో జీవించడానికి చాలామంది, చాలా తక్కువ మంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. వారు మనసులు మార్చుకొని గురువులుగా యొక్క లోకంలో ఉంటూ దేవుని సువార్తను ప్రకటించడానికి వారికి అవకాశం ఇవ్వడానికి బెనెడిక్ట్ 16 వారు ప్రార్థన చేయమని యొక్క సంఘాన్ని అర్థించి ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు నామందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ యొక్క లక్ష్యం ఏమిటి మరియు దేవుని యొక్క లక్ష్యం ఏమిటి, ఈ యొక్క ఎన్నిక ద్వారా క్రైస్తవ జీవితం జీవించడం ద్వారా లక్ష్యం ఏమిటంటే, వెలుగు కలిగినటువంటి వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా వెలుగు జీవితాన్ని పొందాలని. వెలుగు కలిగినటువంటి వాక్యము, ఈ యొక్క పరిశుద్ధ వాక్యము, వెలుగుతో నింపబడినటువంటి వాక్యము, శక్తితో నింపబడినటువంటి వాక్యము. కాబట్టి ఈ యొక్క వాక్య బోధనల ద్వారా, ఈ యొక్క వాక్య ప్రచారం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా వెలుగు పొంది ఈ యొక్క లోకంలో ప్రకాశవంతంగా జీవించాలన్నటువంటి ఉద్దేశమే ఈ యొక్క తల్లి శ్రీసభక ఉద్దేశం. కాబట్టి ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క ప్రస్తుత పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు, తాను ఈ యొక్క వేదవ్యాపక ఆదివారానికి ఎన్నుకున్నటువంటి దివ్యవాక్యం ఏమిటంటే, యెషయా గ్రంథము 6:8 మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని ఎన్నుకొని ఉన్నాడు. అక్కడ ఏముంది అంటే, దేవుడు ఇలా తలంచుచున్నాడు. ఏమని తలంచుచున్నాడు? నా యొక్క సందేశాన్ని ఈ యొక్క లోకంలో పంపించాలంటే, ఈ యొక్క లోకంలో బోధించాలంటే నేను ఎవరిని పంపాలి, నేను ఎవరిని ఎన్నుకోవాలి అని దేవుడు సతమతమవుతున్నటువంటి సమయంలో యెషయా ప్రవక్త తానంతట తాను ఇలా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నేనున్నాను కదా, నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు, నన్ను ఎన్నుకొని పంపుడు, మీ యొక్క దివ్య వాక్యాన్ని, మీ యొక్క వెలుగు వాక్యాన్ని ఈ యొక్క లోకానికి బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నానని యెషయా ప్రవక్త ఆ యొక్క తండ్రి దేవుని యొక్క పిలుపును అందుకుని తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తు నామందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మన పాపు ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. మనం ఈ యొక్క కరోనా సమయంలో, మరి యొక్క కష్టకాలంలో, ఈ యొక్క బాధ కాలంలో, మరి యొక్క నష్టకాలంలో ఉన్నటువంటి మనకందరికీ కూడా దేవుడు ఒక ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. మరి ఎంతమందివి ఆ యొక్క దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికై దేవుని యొక్క ఆ యొక్క వెలుగు దివ్యవాక్యాన్ని ఈ యొక్క లోకంలో ప్రచురింప చేయడానికై మన యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నాము అన్నటువంటిది ఈనాడు మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. అవును క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభువు పలికిన విధంగా వేదవాపక ఆదివారం అంటే మిషన్ సండే. మరి వీరి యొక్క ప్రత్యేకత ఏమిటి? గురువులు మాత్రమే ఉన్నారు, కన్యాశ్రీలు మాత్రమే ఉన్నారు, మఠవాసులు మాత్రమే ఉన్నారు. అది వారి బాధ్యత మాత్రమే. గురువులు మాత్రమే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వివరింపచేయాలి, వాక్యాన్ని బోధించాలి అన్నటువంటి ఆలోచన మనలో ఉంది. అవునా? అన్నటువంటి ఆలోచన మనలో ఉంది. అవును, గురువులు వాక్యాన్ని బోధించడానికే దేవుని చేత ప్రత్యేకంగా వెన్నుకొని ఉన్నారు, వారికి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి అదే బాధ్యతను యొక్క లోకంలో నిర్వర్తించడానికి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ, జ్ఞానస్నానం పొందినటువంటి క్రైస్తవ బిడ్డ కూడా ఈ యొక్క బాధ్యతను స్వీకరించి ఆ యొక్క గురువుకు, మరియు ఆ యొక్క కన్యాస్త్రీలకు, మరియు దేవుని సందేశాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తోడ్పాటుగా ఉంటూ ముందుకు నడిపించగలగాలి. అదే వేదవాపు ఖాతివారు. అందుకే ఈనాడు తల్లి శ్రీసభ ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తూ ఉంది. గురువు జీవించాలంటే, మరి సువార్త ప్రచారాన్ని చేస్తున్నటువంటి వారి యొక్క లోకంలో జీవించాలంటే అనేక విధాలుగా మీ యొక్క సహకారం కావాలి. అందుకే ఈనాడు తల్లి శ్రీసభ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక సహాయం కూడా అందించమని మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటూ ఉంది.
అవును క్రీస్తునాథు నిందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే యెషయా ప్రవక్త తండ్రి దేవునికి పలికి ఉన్నాడో, నేనున్నాను నన్ను ఎన్నుకో నేను నీ యొక్క సందేశాన్ని అందిస్తానని ముందుకు వచ్చి ఉన్నాడో, అదేవిధంగా ఈనాడు మనమందరం కూడా ముందుకు రావాలి. ప్రతిరోజు కూడా దివ్యవాక్యాల ద్వారా దేవుడు తన యొక్క పిలుపునిస్తూ ఉన్నాడు. మరి ఎంతమందిని ఆ యొక్క దేవ పిలుపుకు మనము అంగీకరిస్తూ ఉన్నాము? యెషయా ప్రవక్త వలె తండ్రి నేను ఉన్నాను నన్ను ఎన్నుకో నీ యొక్క వాక్యాన్ని యొక్క లోకంలో స్థాపించడానికి నేను ముందుకు వస్తానని ఎంతమందిని దివ్య వాక్యాన్ని వెలుగు వాక్యాన్ని ఆ యొక్క శక్తివంతమైనటువంటి వాక్యాన్ని యొక్క లోకంలో ప్రకటించడానికే సిద్ధంగా ఉన్నామనేది ఈనాడు మనమందరం కూడా ప్రశ్నించుకోవదలసినటువంటి సంఘటన. కావున క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ బాధ్యత ఏమిటంటే ఈనాడు దివ్యవాక్యాన్ని బోధించడం, యేసు ప్రభువుకు శిష్యులుగా జీవించడం, యేసు ప్రభు యొక్క సుగుణాలను యొక్క లోకములో మనము ప్రకటింప చేయడం. కానీ మనమేం చేస్తున్నాం? దేవుని వాక్యం ప్రకటిస్తున్నామా? ఒక గంట సేపు గుడిలో కూర్చుంటాం, దివ్యపలు పురుషులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటాం, గురువులు అందిస్తున్నటువంటి ఆ యొక్క 10 నిమిషాల సందేశాన్ని ఆలకిస్తాం. ఒక్కసారి గుడి నుంచి బయటికి వెళ్తానే ఆయన ఏం చెప్పిండో మాకు తెలియదు, మేమేం విన్నామో మాకు తెలియదు. కానీ ఇతర విషయాలు అయితే చాలా గుర్తుంటాయి. ఆ ప్రచారం బాగా చేస్తాం మనం. మనం చేయవలసినటువంటి ప్రచారం ఏమిటంటే దివ్యవాక్ ప్రచారం, సువార్త ప్రచారం. అందుకే మనకు చక్కటి ఒక పాట కూడా ఉంది, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. సువార్తను బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క వారి పాదములు సుందరమైనవి. ఆ యొక్క సుందరమైనటువంటి జీవితాన్ని మనం పొందాలంటే దైవ పిలుపును మనమందరం కూడా ఎన్నుకోగలగాలి, ఆ దివ్యవాక్యాన్ని మనము ప్రకటించగలగాలి, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ వాక్యాన్ని మనము యొక్క లోకంలో చాటి చెప్పగలగాలి. అదే క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటిది. మరి దేవుడు ఎందుకు మనల్ని పంపుతూ ఉన్నాడు, దేవుడు ఎందుకు మనల్ని ఎన్నుకుంటూ ఉన్నాడంటే దేవుని చిత్తాన్ని నిర్వర్తించడానికి. యొక్క లోకములో దేవుని యొక్క చిత్తాన్ని మరి దేవుని యొక్క ప్రణాళికను యొక్క లోకంలో నిర్వర్తించడానికే దేవుడు మనను ఎన్నుకొని ఉన్నాడు. మొదటి తిమోతికి రాసిన లేఖ 2:4 మనం చదువుకుంటూ ఉన్నాం, మానవులు అందరూ రక్షింపబడాలని సత్యమును తెలుసుకోవాలని దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు. ఎందుకు దేవుడు మనం ఎందుకు ఎన్నుకుంటున్నాడు, దేవుడు మనం ఎందుకు పంపుతూ ఉన్నాడంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా రక్షింపబడాలనేటువంటి సత్యాన్ని మనము చాటి చెప్పాలి. అందుకే మనం కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది వారి యొక్క వాహనాలపై కూడా రాసుకొని ఉంటారు, క్రీస్తు ప్రభు మాత్రమే లోకరక్షకుడు, క్రీస్తు ప్రభువును అనుసరించండి అని. అవును క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నుకొనబడి మనమందరము కూడా క్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ ఉన్నటువంటి సత్యాన్ని మనము తెలియపరచగలగాలి. ఆ యొక్క రక్షణను మనము చాటి చెప్పడానికి మనమందరము కూడా పంపబడుతూ ఉన్నాం. అదే దేవుని చిత్తము, అదే దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే తండ్రి దేవుడి యొక్క లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు, ఆయన యొక్క చిత్తాన్ని ఆయన యొక్క ప్రణాళికను యొక్క లోకంలో నిర్వర్తించడానికి తన ఏకైక కుమారుడే యొక్క లోకానికి ఒక మానవుడిగా వచ్చి ఉన్నాడు, అదే మానవ రూపం దాల్చినటువంటి మనందరి బాధ్యత కూడా ఈనాడు. ఆనాడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు దైవ చిత్తాన్ని తండ్రి దేవుని యొక్క ప్రణాళికను యొక్క లోకంలో నిర్వర్తించి ఉన్నాడో అదే ప్రణాళికను యొక్క లోకంలో మనం కొనసాగించడానికే దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నాడు, మనందరినీ కూడా అభిషేకించి ఉన్నాడు. మరి దైవ చిత్తాన్ని మనము నిర్వర్తిస్తూ ఉన్నామా?
దేవుని యొక్క ప్రణాళికని యొక్క లోకంలో మనం నిర్వర్తిస్తున్నామనేది ఈనాడు మనమందరం కూడా ప్రశ్నించుకోదగ్గ విషయం. అదేవిధంగా క్రీస్తునందు నిందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం దేనికోసం పంపబడ్డామంటే దేవుని యొక్క ప్రేమని యొక్క లోకంలో ఎరిగించడానికి, దేవుని యొక్క ప్రేమని యొక్క లోకంలో చాటి చెప్పడానికే దేవుడు మనందరినీ కూడా ఎన్నుకొని పంపుతూ ఉన్నాడు. మొదటి యోహాను గారు రాసిన లేఖ 4:10 మనం ఈ విధంగా చదువుకుంటూ ఉన్నాము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకుడుగా ఆయనను తన యొక్క కుమారుని యొక్క లోకానికి పంపి ఉన్నాడు. మొదటి యోహాను 4:10 ఇలా పలుకుతూ ఉన్నాం, మనము దేవుని ప్రేమించితమని కాదు, దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను మనకు తెలియపరచడానికి మనము పాపాత్మలుగా జీవిస్తున్నప్పుడు మన యొక్క పాపాలకు విమోచకుడుగా తన యొక్క కుమారుని యొక్క లోకానికి పంపించున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పడానికే క్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. మరి క్రీస్తు ప్రభువును అనుసరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి దేవుని యొక్క ప్రేమ, మరి దైవకుమారుని యొక్క ప్రేమ, మరి పవిత్రాత్మ శక్తి యొక్క ప్రేమ చాటి చెప్పడానికే ఈనాడు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. తండ్రి దేవుని యొక్క ప్రేమని యొక్క లోకంలో మనం చాటి చెప్పి ఆ ప్రేమను మానవుడు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించడానికే దేవుడు మనకందరికీ కూడా బాధ్యత తెలుస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది మన జీవితంలో ప్రేమిస్తూ ఉన్నాం, ఎంతమంది మన యొక్క సహోదరి సహోదరుల పట్ల మన ప్రేమను చాటుతూ ఉన్నాం, ఎంతమంది అదే ప్రేమను మన జీవితంలో బట్టి వారి పట్ల మనం చూపిస్తూ ఉన్నామనేది ఈనాడు ప్రశ్నార్థకం. అందుకే మనకు క్లుప్తమైనటువంటి ఆజ్ఞలు కూడా ప్రభు పలికి ఉన్నాడు. దేవుని ప్రేమ, సహోదరుని ప్రేమ, ఈ రెండు కలిగినప్పుడే, ఈ రెండు మనము మనం పాటించినప్పుడే మనకు పరలోక రాజ్యం ఉందని ప్రభు మనకు తెలియపరచు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను ఇక లోకములో చాటి చెప్పడానికి దేవుడు ఈనాడు నిన్ను నన్ను ఎన్నుకొని ఇక లోకములో తన యొక్క సైనికునిగా పంపుతూ ఉన్నాడు. మూడో విషయంలో మనం చూసినట్టయితే క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నాడు, ఎందుకు పంపుతూ ఉన్నాడంటే ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా రూపొందించి, ప్రతి ఒక్కరినిగా శిష్యులుగా రూపొందించి నా నామమున వారు ఇక లోకములో నా రాజ్యాన్ని స్థాపించడానికి. మార్కు గారు రాసిన శుభవార్త 28:18-19 మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు ప్రభు తన యొక్క శక్తిని, తన యొక్క బలాన్ని, తన యొక్క ఆత్మ ఫలాలను శిష్యులకిస్తూ ఉన్నాడు, వారికిచ్చి వారిని పంపుతూ ఉన్నాడు. ఇదిగో పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా పేరిట జ్ఞానస్నానం స్వీకరించి ప్రతి ఒక్కరిని కూడా నా శిష్యులుగా వారిని రూపొందించుము అని ప్రభు వారికి శక్తినిచ్చి పంపుతూ ఉన్నాడు. మనమందరము కూడా ప్రభు నామమున, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఏమి స్వీకరించి ఉన్నాము, ఏమి స్వీకరించి ఉన్నాము, ఏమి స్వీకరించి ఉన్నాం, పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రతి ఒక్కరము కూడా వేటిని మనం స్వీకరించి ఉన్నాము, జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాం. ఆ యొక్క జ్ఞానస్నానం ద్వారానే మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యరికాన్ని కూడా మనము స్వీకరిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క ప్రణాళికను, చిత్తాన్ని యొక్క లోకంలో కొనసాగించడానికి ఈ యొక్క బాధ్యతను మనము స్వీకరించి ఉన్నాము. అందుకే క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా బాధ్యత ఏమిటి, ఇక లోకములో దేవుని యొక్క చిత్తాన్ని నిర్వర్తించడానికి, దేవుని యొక్క ప్రేమను చాటి చెప్పడానికి, మరియు పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున దేవుని పేరిట ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా రూపొందించడానికే మన యొక్క బాధ్యత. అందుకే ఈనాడు తల్లి శ్రీసభ యొక్క వేదవాపక ఆధ్వారం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గుర్తు చేసి మన బాధ్యతను నిర్వర్తించడానికే సహాయపడుతూ ఉంది. కావున క్రీస్తునాథునిందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇతరులను క్రైస్తవుని అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు చేయడానికి మనకు కూడా అర్హత ఉండాలి. అవునా కాదా? మనం మంచిగా జీవించకపోక
పక్కన నువ్వు మంచిగా జీవించంటే ఏం చేస్తారు? ఒక్కటి లాగిస్తారు, ముందు నువ్వు జీవించరా ఆ తర్వాత నా చెప్పు అంటారు. అంతే కదా, మనము యేసుప్రభు శిష్యులుగా ఉంటున్నామంటే ఏ విధంగా జీవించాలి, మరి అదే జీవితాన్ని బట్టి మనము ఇతరులను కూడా ఏ విధంగా రూపొందించాలన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి నేను ఎలాంటి శిష్యునిగా జీవిస్తూ ఉన్నాను, నా జీవిత విధానం ఎలా ఉన్నది అన్నది ఈనాడు మనమందరం కూడా ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా జీవించాలంటే మనకు ఉండవలసినటువంటి ఏమిటి? యోహాను సువార్త 13:35 మనం చూస్తూ ఉన్నాం. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండినచో దానిని పట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. యోహాను సువార్త 13:35 ఏం పలుకుతూ ఉన్నాడు? మీరు పరస్పరము ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించినచో ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి లక్ష్యాన్ని బట్టి మీరు నా శిష్యులని గుర్తించబడతారు అని. అంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండడానికి మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి? ప్రేమ కలిగి జీవించాలి, ఆ ప్రేమను పంచుకొని జీవించాలి. అదే శిష్యరికంతో మనమందరం కూడా జీవించగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా యోహాను సువార్త 8:31 మనం చూసినట్టయితే, మీరు నా మాట పైన నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండడానికి మనకేమి కావాలి? దేవుని యొక్క మాట పైన మనం నిలవగలగాలి. కొన్నిసార్లు మనం మాట ఇస్తాము, మాట తప్పుతాం. అది మానవుని యొక్క సహజం, అది మానవుని యొక్క సహజం. కానీ దేవుని యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట పైన నిలబడి ఆ యొక్క మాటను, ఆ యొక్క వాక్యాన్ని యొక్క లోకంలో చాటి చెప్పడానికి మనము సిద్ధముగా ఉండాలి. కావున క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా యోహాను సువార్త 15:8 మనం చూస్తూ ఉన్నాం. మీరు అధికంగా ఫలించుటయు నా తండ్రి మహిమ పరపబడును, ఇందువలన మీరు నా శిష్యులని ఇతరులు గుర్తించుదురు. మన జీవిత విధానంలో మనం ఫలించినట్లయితే, మనము దేవుని యొక్క ఆత్మను, ఆత్మఫలాన్ని మనం కలిగి జీవించినట్లయితే మనము దేవుని యొక్క శిష్యులుగా పిలువబడుతూ ఉన్నాము. కాబట్టి క్రీస్తునామ నిందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా తన యొక్క లక్షణాలు మనకు మన జీవితంలో నిలుపుకొని ప్రభు యొక్క చిత్తాన్ని యొక్క లోకంలో స్థాపించి ప్రభు యొక్క ప్రేమను యొక్క లోకంలో ప్రకటించి ప్రభు యొక్క నామమున ప్రతి ఒక్కరిని కూడా మనం శిష్యులుగా తయారు చేసి యొక్క లోకాన్ని పరలోక రాజ్యంగా స్థాపించడమే మనందరి బాధ్యత. పరలోక రాజ్యం ఎక్కడుందంటే అందరం ఏం చేస్తాం? ఎక్కడుంది పరలోక రాజ్యం? ఎక్కడుంది? మన మధ్యలో. ఎక్కడుందండి పరలోక రాజ్యం? మన మధ్యలో. పైన ఫాదర్, పైన ఆకాశానికి మనం నిచ్చెన కట్టాల్సిందే. ఇంకా పరలోక రాజ్యం అక్కడో ఇక్కడో లేదు, నీ హృదయంలోనే ఉన్నది, నీ జీవితంలోనే ఉన్నది. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ఇతరులకు ప్రకటించాలి. అదే ఈనాడు తల్లి స్త్రీ సభ మనకిస్తున్నటువంటి బాధ్యత. కావున క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇంకేమిటంటే ప్రార్థించడం. ప్రార్థించడం, సువార్తను ప్రకటిస్తున్న వారి కోసం ప్రార్థించడం, గురువుల కోసం ప్రార్థించడం, అదేవిధంగా విశ్వాసాన్ని కోల్పోయిన వారి కోసం ప్రార్థించడం. మేము ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మాకు ఎప్పుడు కష్టాలే ఉన్నాయి, ఎప్పుడు నష్టాలే ఉన్నాయి, ఎప్పుడు నాశనం జరుగుతుంది అని విశ్వాసాన్ని కోల్పోయిన వారి కోసం ప్రార్థించాలి. ఎవరెవరైతే బాధలతో సతమతమై జీవిస్తూ ఉన్నారో వారి కోసం ప్రార్థించాలి. ఎందుకంటే వారందరూ కూడా నీలాగా నాలాగా యొక్క లోకంలో జీవించి వాక్యాన్ని ప్రకటించగలగాలి. కాబట్టి ఈనాడు క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క శిష్యరికాన్ని తెలుసుకొని దేవుని యొక్క రాజ్యాన్ని యొక్క లోకంలో స్థాపించి ఆయన యొక్క ప్రణాళికను, ఆయన యొక్క చిత్తాన్ని నిర్వర్తించి దేవునికి ప్రేమను బిడ్డలుగా జీవించుదాం. అందులో లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును ఇతడు పవిత్రాత్మని గర్భమై కన్యమయ్యను పొందెను, పరిశుద్ధాత్మని గర్భములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను, పరలోకమునకు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు,
అక్కడ ఉండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను సృష్టించున్నాను, పరిశుద్ధ సంబంధ ప్రయోజనాలను పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సకల జాతి చనులు పరలోక రాజ్య ప్రవేశం అర్హులని అభయం మోసుకొచ్చిన పరిశుద్ధ దేవునికి విశ్వశ్రీసభ మనవులకు మన విన్నపాలను విశ్వాసంతో విన్నవించుకుంటూ సకల మానవాళి అభ్యుదయం కోసం ప్రార్థించుదాం. విశ్వాసుల ప్రార్థన. ఓ రక్షణదాత అయిన ప్రభువా, సర్వధర్మములను పాటిస్తూ దైవాజ్ఞలకు లోబడి జీవించే సర్వజనులు కూడా రక్షణ పొందాలని ఎంతగానో ఆకాంక్షిస్తూ మన జగద్గురువులు ఇతర మతాధిపతులతో పలు దేశాలలో నిరంతరం చర్చలు జరుపుచున్నారు. పాపుగారి చర్చలు ఫలించాలని, భిన్న మతాల మధ్య సోదరభావం సఖ్యత పెరగాలని, వసుదైక కుటుంబం ఏర్పడేలా మానవలినంత దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్తుతి పాత్రుడా, నీవు నన్ను ఎరగకున్నను నేను నిన్ను గనుని చేసేదను అని ప్రభువు అన్యుడైన కోరుషును గొప్పవానిగా దీవించెను. మనలను పేరు పెట్టి పిలిచిన దేవుని మనం సదా ఆరాధిస్తూ ధ్యానిస్తూ పూజలు సమర్పించే గొప్ప వినయాన్ని విధేయతను మా ఇంటిల్ని పాదికి దయచేసి మా కుటుంబాలను ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉండేలా నిండు దీవెనను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సమాధానకర్త, నా విందు సిద్ధంగా ఉన్నది, మానవ మాతృలందరూ దానికి ఆహ్వానితులేనని యేసు ప్రభుని సంతోషంతో విశాల హృదయంతో ఆహ్వానించుచున్నారు. రక్షణ విందులో పాల్గొనే అర్హతను, వినయమును, సాత్వికతను, సంసిద్ధతను మా అందరికీ దయచేస్తూ చక్కని వివాహ వస్త్రాన్ని మాకు ధరింపచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్తుతి పాత్రుడా, మా భారతదేశము అనేక మతాలకు పుట్టినిల్లుగా వెలుగొందుచున్నది. అట్టి మా భారతదేశాన్ని మా రాజకీయ నాయకులను, రాజ్యాంగ వ్యవస్థలను సంపూర్ణంగా ఆశీర్వదించండి. వారితో పాటు విభిన్న మతాలకు చెందిన పీఠాధిపతులను, మత పెద్దలను మీ దీవెనలతో నింపి భరతమాత ముద్దు బిడ్డలుగా విశ్వమంతా మా దేశ పేరు ప్రఖ్యాతులు వ్యాపించేలా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయడా, మా ప్రాంతంలో మా విచారణలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా మీ పాదముల చెంత ఉంచి ప్రార్థన చేయుచున్నాము. ఈ బిడ్డలంతా కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ తల్లిదండ్రులకు, పెద్దలకు వినయ విధేయతలు చూపుతూ తమ బాధ్యతలు గుర్తెరిగి బాల్యము నుండియే దైవ జ్ఞానములు ఎదిగి చక్కని విశ్వాస వీరులుగా రూపొందేలా వారిని సదా దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క సొంత విన్నపాలను, సంఘ విన్నపాలను ప్రభు పాదాలకు సమర్పించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఎన్నుకొనబడ్డ ప్రతి ఒక్క గురువు కోసం ప్రార్థన చేద్దాం. సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దైవశక్తిని, దైవ బలాన్ని పొంది ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి శక్తిని బలాన్ని ఇచ్చామని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ఓ ప్రేమగల సర్వేశ్వర, సర్వ మానవాళికి రక్షణ కలదనే నిన్ను విశ్వాసంతో మా క్రైస్తవ సంఘమంతా ఎదగాలని, భిన్న మతాల వారిని గౌరవించే మనస్తత్వం మాకు దయచేయమని మేము ప్రార్థించుచున్నాము. మేము ప్రభు విందులో పాల్గొనడానికి కావలసిన సచ్చిలతను, సుగుణాలను, మంచి మనసును మాకు అనుగ్రహించండి. మనాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. Yeah.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా వేలాది దూడలనా ఏడాది పొటేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు దయచేయ దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రకరించు నీ కృప ద్వారా మేము పాపం నుండి విముక్తిని బయటముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించుటకు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకున్న అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా. పావన పావన ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామముకు నిర్మలపడిన అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి
అప్పము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచు ఇట్లనిది. మీరందరూ దీనిని తీసుకొని పుచింపుము. ఎలయినా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. విధముగన నీ భోజనానంతరం పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చిండి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం మంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలకు మరియు మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. సువార్తను బోధించు వారి పాదములు సుందమరినవి అన్నటువంటి వాక్యం ద్వారా మనమందరం కూడా ధన్యులమవుతూ ఉన్నాం. ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి మనమందరము కూడా మన జ్ఞానస్నానం ద్వారా స్వీకరించినటువంటి బాధ్యత దైవచిత్తాన్ని నిర్వర్తించి దైవ ప్రేమను ప్రకటించి
దేవునికి శిష్యులుగా జీవించడమే, దేవుని యొక్క వాక్యాన్ని యొక్క లోకంలో చాటి చెప్పడమే, మంచిని చెడు ప్రకటించి చెడును మన జీవితంలో నాశనం చేయబడాలని ఆ ప్రభు నేర్పినటువంటి పరలోక చెప్పడం ద్వారా ప్రార్థించుదాం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులను మాకు శాంతింపు సాధింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తిని చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసం నిరీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరము సంతోషముతో ఆనందముతో ఆ ప్రభు యొక్క శాంతిని సమాధానాన్ని పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభువిందు
మమతలు జీవింప సోదర భావము పాటింప సమత మమతలు జీవింప సోదర భావము పాటింప ఎదలను తెరచి ప్రభు చింత శాంతి రాజ్యమును స్థాపించ ఎదలను తెరచి ప్రభు చింత శాంతి రాజ్యమును స్థాపించ స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే Good morning to you, my dear brothers and sisters. Good morning, Father. St. Antony's Shrine, Mettukuda, October 18, 2020, Sunday announcements. ఈ నాడు తల్లి శ్రీసభ వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాడు తల్లి శ్రీసభ మనకందరికీ కూడా గుర్తించవలసినటువంటి విషయము, మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా యొక్క లోకములో దైవరాజ్యాన్ని స్థాపించడం. ఈ వారంలో వచ్చే పండుగలు 22వ తారీఖు గురువారము సెయింట్ జాన్ పాల్ టూ పోప్, వచ్చే ఆదివారము 30వ సామాన్య ఆదివారము. దయచేసి గమనించండి, మంగళవారం అనగా 20వ తారీఖు మంగళవారము ఉదయం 11:30 జరుగుతున్నటువంటి దేవాలయ పూజ రెవరెండ్ ఫాదర్ విజయ్ జోసఫ్ గారిచే సమర్పించబడుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ యొక్క దేవాలయ పూజలో మరి స్వస్థవరాలను ప్రభు యొక్క తీవ్రను పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే మాసం నవంబర్ మాసం దేనికి గుర్తు? సకల ఆత్మలకు. ఆ మాసం అంతా కూడా మన కుటుంబములో మన యొక్క స్నేహితులు మరియు మన యొక్క మిత్రులు ఎవరైనా కానీ మరణించి ఉంటే వారిని స్మరించుకుంటూ ప్రార్థన చేస్తున్నటువంటి మాసం. నవంబర్ 2వ తారీఖున మనమందరము కూడా ఇక స్మరణ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు 3 దేవుబలి పూజలు ఉంటూ ఉన్నాయి. నవంబర్ 2వ తారీఖున ఉదయం 6:15 ఇంగ్లీష్లో దేవుబలి పూజ, అటు తర్వాత 7:30 ఇంగ్లీష్లో దేవుబలి పూజ, అటు తర్వాత సాయంకాలం 3:30 మన యొక్క క్యాథలిక్ సెమెంటరీ నుండి సిగ్నల్ దగ్గర మన యొక్క సమాధులు ఉన్నాయి బొందరగడ్డలు, అక్కడ బిషప్ గారిచ్చే దేవుబలి పూజ ఉంటూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి, మన యొక్క ఆత్మీయుల కోసం ప్రార్థన చేసి వారి యొక్క ఆత్మలను దేవుని యొక్క సన్నిధికి అర్పించుదాం. అక్కడ ఆల్రెడీ క్లీనింగ్ చేయడం ప్రారంభించి ఉన్నాం, దాదాపు అయిపోవస్తూ ఉంది. ఎవరైనా కానీ మీ యొక్క సహోదరి సహోదరులు కానీ మరి మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా కానీ అక్కడ సమాధులు ఉంటే దయచేసి వ్యక్తిగతమైనటువంటి రిస్క్ తీసుకోండి, వెళ్ళండి, క్లీన్ చేయండి, వారికి ఆత్మల కోసం ప్రార్థన చేయండి. లేదు ఫాదర్ మీరే చేయాలా, మీదే బాధ్యత అంటే మీ తప్పు అది. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి. సమాధులు అంటే చాలామంది భయపడతారు, ఏందేందో జరిగిపోతున్నాయి అనుకుంటే అదే ప్రశాంతమైనటువంటి ప్లేస్, నిత్య విశ్రాంతి కలుగుతున్నటువంటి ప్లేస్. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అక్కడ ఒక పరలోకాన్ని సృష్టించుదాం. మనకన్నా ముందు వెళ్ళిన వారి కోసం ప్రార్థన చేద్దాం. మన తర్వాత మనం పోయిన తర్వాత మన కోసం ప్రార్థించే వాళ్ళు
తప్పకుండా ఉంటారు. కాబట్టి ఆ రోజు మూడు దీపావళి పూజలు ఉంటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ యొక్క దీపావళి పూజలో పాల్గొని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, మన యొక్క రైట్ సైడ్లో ఉన్నటువంటి లిఫ్ట్ కోసం ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటి యొక్క ఖరీదు 16 లక్షలు. ఒక లిఫ్ట్ ఇన్స్టాల్ చేయాలంటే 16 లక్షలు. ఆ యొక్క లిఫ్ట్లో 12 నుంచి 15 మంది కూడా ప్రయాణం చేసి ఈ యొక్క నూతన చర్చికి రాగలరు. కాబట్టి ఎవరైనా కానీ మీ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించగలని మరి మీకు ప్రార్థన సహకారాన్ని కూడా అందించాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఆదివారం దేవునికి మీరు సమర్పించినటువంటి చందా 4,530 రూపాయలు. గత మంగళవారం దేవునికి మీరు సమర్పించినటువంటి చందా 22,520 రూపాయలు. మీ యొక్క అవతార స్వభావానికి మీకు ధన్యవాదాలు. దేవుడు మేము దీవించి కాచి కాపాడుదురుగాక. మనుష్య కుమారుడు మానవాళి రక్షణార్థము తన ప్రాణము ధారపోయుటకు వచ్చెను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనచ్చు సత్ఫలములు పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వాని సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులు మగుదము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురు గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచు కాపాడుదురు గాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదము జయ యేసు నామం. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి రమ్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి రమ్యమైనవి. జయ జయ యేసు నామం. జయ జయ యేసు నామం. జయ జయ యేసు నామం.